హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, మైథిలి పావని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక కొత్తది, అంటే చాలా మందికి తెలిసింది, తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? ఏం లేదండి, ఇదిగోండి కొద్దిగా నూనె వేస్తున్నాయి, ఎక్కువ అక్కర్లేదు నూనె. ఈ నూనెతోటి ఒక రకమైన వంటకం, అంటే చాలా మందికి తెలుసని చెప్తున్నాను కదా, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను చెప్తున్నాను కదా. ఇదిగోండి ఫస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్ వేస్తాను, మీకు చూపిస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగోండి దాల్చిన చెక్క, ఇది ఎక్కువ అక్కర్లేదండి, కొద్దిగా చాలు. ఓకే, తర్వాత ఇదిగోండి బిర్యానీ ఆకు, ఇది వేసి తేలికగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. మన కాన్సెప్ట్ మామూలే కదా, నా కాన్సెప్ట్ అదనమాట సార్. అయితే ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తామో చూడండి. మొదట మొదట ఇదిగోండి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసాను. ఇదిగోండి ఇప్పుడు ఇదిగో అల్లం వేస్తున్నాను చూడండి. లవంగ, వెల్లుల్లిపాయలండి, ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, ఇవన్నీ మసాలాలేనండి. కానీ టేస్టీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, న్యూట్రిషన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉండాలి. తొందరగా అయిపోతుందండి, 5 to 10 minutes బిలోనే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. తొందరగా అయిపోవాలి, అలాగే హెల్దీగా ఉండాలి అదనమాట సంగతి. ఆ తర్వాత తేలికైన పద్ధతి కావాలంటే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవచ్చు అండి, నేను వేస్తున్నాను. ఎందుకంటే దేని రుచి దానికే ఉంటుంది అదనమాట సంగతి. ఇది కొద్దిగా వేగాలండి, 5 నిమిషాలు పడుతుంది. అంటే ఉల్లిపాయ మగ్గాలి కదా, మగ్గితే ఎంత 5 నిమిషాలు కూడా పట్టదు. ఇది తొందరగా అయిపోతుందండి, అలాగే బాక్సుల్లో కూడా పనికొస్తుంది, లంచ్ బాక్సుల్లో పనికొస్తుంది, ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. తర్వాత పిల్లలు మామూలుగా కొంచెం ఉప్పు పడుతుంది దీంట్లో. పిల్లలు మామూలుగా అయితే ఇది తినాలండి, ఆకుకూరలు ఎక్కువ ఇష్టంగా తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే శుభ్రంగా తింటారు, అలాగే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, వాళ్ళకి నచ్చుతుంది ఖచ్చితంగా. ఇదిగోండి పసుపు వేస్తున్నాను, ఆకుకూర కడిగి బాగు చేసి ఆకుకూర కడిగి శుభ్రంగా తుడిచి చేశాను, తుడిచి ముక్కలు చేసి పెట్టానండి. తొందరగా అయిపోవాలని నేను అన్నీ ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత నేను వంట మొదలు పెడతానండి, అందుకే తక్కువ టైంలో అవుతుంది. న్యాచురల్గా అయితే మనం అన్ని ఒక్కటి చేసుకుంటే ఒక గంట పడుద్ది. ఇవన్నీ ఆకుకూరలు బాగు చేయడం పెద్ద పనండి, కానీ రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి, అది మెయిన్. ఆకుకూరలు పిల్లలు తింటారు కదా, కొంతమంది ఇష్టపడరు, ఎందుకో తెలియదు మరి, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు. ఎలాగోలా పిల్లలకి తినిపిస్తే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ లోపలికి వెళ్తాయి అన్నమాట, అదే అనమాట. ఇక నెక్స్ట్ ఇక ఉల్లిపాయ మగ్గిపోయింది కదండి, ఇలా పెట్టాను లోపల నేను. మధ్య లోపల ఒక్క నిమిషము నేను ఇంకో పని చేస్తాను, ఎక్కువ టైం తీసుకొని ఇవ్వనండి, ఎందుకంటే తక్కువ టైంలో తొందరగా అయిపోవాలనే నా ఉద్దేశం. అందుకని చెప్పనేసి మీకు చూపిస్తే మీ బాక్సుల్లోకి, లేదంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద, లేదంటే ఏమీ తోచకపోతే ఏదో ఒకటి తినాలి కదా, అప్పుడు అలాంటి టైంలో చాలా తొందరగా అయిపోయే ఫుడ్ అండి. మనకి అన్నం ఉంటే చాలండి, ఇంట్లో ఆకుకూర ఉండి అన్నం ఉంటే చాలు. అప్పుడు ఏమవుతుందంటే అన్నం ఎలాగో ఉంటుంది కాబట్టి 5 నిమిషాల్లో దాని పని అయిపోతుంది అన్నమాట, అది సంగతి మీకు చూపించాలి. ఇలా చూపిస్తే ఒక్కసారి
ఆనందంగా చేసుకోగలుగుతారు. అలాగే బాక్సులోకి బాగుంటుంది, అన్ని రకాలైన న్యూట్రిషన్స్ లోపలికి వెళ్తాయి కదండి. అది అయిపోయిందండి, ఉల్లిపాయ మగ్గిపోయింది. అందులో వెళ్ళిపోయి కూడా ఇలా నొక్కితే మనకి చితకాలి అన్నమాట. చితికింది అంటే వెల్లుల్లిపాయ వేగినట్టే. ఇక ఉల్లిపాయ అయితే రెండు ఏదో ఆకుకూర అనుకుంటున్నారండి, ఏం ఆకుకూర ఒకసారి ఉదించండి చెప్తాను. ఈ లోపల మీకు ముందు వేసేస్తాను, చాలా తక్కువ ఆకుకూర అండి, ఎక్కువ కూర కాదు. బట్ ఇది బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. అన్ని రకాలైన విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి. దీన్ని గోంగూరకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. కొంతమందికి గోంగూర పడదండి, అటువంటి వాడు పాపం తినాలని కోరుకుంటుంది. గోంగూర తింటే కొంతమంది మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇలాగ సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయండి. అటువంటి సమస్యలన్నింటికి సమాధానం ఒక ఆయుర్వేద డాక్టర్ గారే చెప్పారు. ఆ దాని బదులు వీళ్ళు వాడుకోండి అని చెప్పని సరే ఒకసారి ట్రయల్ వేశాను. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా, ఒకసారి చేసి చూస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటే బాగుంది, నాకు కూడా నచ్చింది. అందుకే మీ అందరికీ చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా. అందుకే ఏమిటో కూరా తెలిసిందా? సరే నేనే చెప్పేస్తాను, మీకు తెలిసే ఉండొచ్చు. మోస్ట్ గోంగూరకి ప్రత్యామ్నాయం అన్నప్పుడే ఆకుకూరలో పులుపు కూరలు ఏమున్నాయో గుర్తు చేసుకోండి. ఒక్కసారి మనకి సిలోన్ బచ్చలు వస్తుంది, ఆ తర్వాత చుక్క కూర వస్తుంది. ఇవి రెండు కూడా పులుపు కూరలే, పులుపు ఆకుకూరలే, మామకాయ కాదు. ఇదిగోండి మగ్గిపోతుంది చుక్క కూర, చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. మగ్గిపోవడంతో పాటు రుచిగా ఉంటుంది. ఇది తినడం వల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది రాదు, ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయ వేసాం కదా, వెల్లుల్లిపాయ ఎక్కువ గ్యాస్ని సంహరించేస్తుంది. ఆ తర్వాత దాల్చిన చెక్క కూడా అటువంటిదే. దాల్చిన చెక్క ఇవన్నీ కూడా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా గ్యాస్ని తగ్గించేవి, అందుకే అవే వేశాను నేను. ఎందుకంటే చుక్క కూర కొంచెం గ్యాస్ని ప్రొడ్యూస్ చేసేమాట. వాస్తవం పులుపు ఏదైనా సరే, చుక్క కూరనే కాదు ఏ కూర అయినా సరే మనకి ఇదే అవుతుందన్నమాట, గ్యాస్ని ప్రొడ్యూస్ సారీ మనకి కాదు మామూలుగా గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఆ ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే ఇది ఇలా దాల్చిన చెక్క వెల్లుల్లిపాయి ఇలాంటివి తగిలిస్తే ఆ సమస్య రానివ్వదు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను కదా, ఉడికిపోయిందండి. నెక్స్ట్ కొద్దిగా అన్నం కలిపేసేయడమేనే, కొద్దిగానే కలుపుతానండి, ఎక్కువ కలుపును. ఎందుకంటే అన్నం పొడిపొడిలాడుతూ ఉండాలి, కొద్దిగా పులిహార అన్నం లాగా ఉంటే మనకి తొందరగా కలిసిపోతుంది. అలాగే ఈ బాక్సుల్లో కూడా పనికొస్తుంది, స్కూల్ పిల్లలకి బాక్సుల్లో పెట్టచ్చు, పెద్దవాళ్ళ బాక్సులో పెట్టచ్చు. ఎందుకంటే చల్లారినా కూడా దాని టేస్ట్ మారదు. అందుకని చెప్పేసి నేను బాక్సుల్లో కూడా ప్రిఫర్ చేస్తున్నాను. చల్లారిన పొలగానే ఉంటుందండి ఆకుకూర. అందుకని ఒకసారి మీకు చూపిస్తే మీరే చేసుకుంటారు కదా. రుచితో పాటు ఆరోగ్యం ముఖ్యమే, టైం సేవింగ్ కూడా ముఖ్యమే అనమాట. అయిపోయిందండి, 5 నిమిషాల్లో చేసి చూపించాలి అనుకున్నాను. అది ఎన్ని నిమిషాలు? ఇది చేయడం ఆకుకూర బాగు చేయడమే, కొద్ది ఆకు చుక్కకూరలో ఎక్కువ చీడపేడలు ఉండవండి. కాబట్టి ఒకసారి జాగ్రత్త చూసుకో.